వెల్కమ్ టు ఎంబిఎన్ టీవీ. ఇప్పుడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించింది, దండయాత్ర కొనసాగిస్తుంది. అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఈ యుద్ధం మధ్యలో అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ ఎందుకు తలదూర్చుతున్నాయి అనే విషయంపై ఇప్పుడు స్పెషల్ స్టోరీ చూద్దాం. రష్యా మరియు ఉక్రెయిన్ గురించి చెప్పే ముందు మీకు సోవియట్ యూనియన్ గురించి చెప్పాలి. ఒకప్పుడు సోవియట్ యూనియన్ అనేది ఒక దేశం. ఆ దేశం అనేది 1922 నుండి 1991 వరకు ప్రపంచంలో ఎగ్జిస్టెడ్లో ఉంది. ఇండియాలో ఎలాగైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాలు ఉన్నాయో అలాగే సోవియట్ యూనియన్ దేశంలో కూడా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటి అంటే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఇలా 15 రాష్ట్రాలు ఉన్నాయి. ఇండియాలో అయితే స్టేట్స్ అని అంటాము, సోవియట్ యూనియన్లో అయితే రిపబ్లిక్స్ అంటాము. 1991లో ఏమైందంటే సోవియట్ యూనియన్ నుండి విడిపోయి సెపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాయి. అవన్నీ ఎందుకు విడిపోయాయి అనే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఈ విధంగా సెపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాన్ని డిజల్యూషన్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని లేదా ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ అని అంటారు. అలా విడిపోయి సెపరేట్ కంట్రీస్గా ఏర్పడిన వాటిలో రష్యా మరియు ఉక్రెయిన్ కూడా ఉన్నాయి. ఒకసారి మ్యాప్ను గమనిస్తే ఉక్రెయిన్ దేశం ఇక్కడ ఉంది, రైట్ సైడ్లో రష్యా ఉంది, లెఫ్ట్ సైడ్లో యూరోపియన్ యూనియన్ ఉంది. ముందు మీకు యూరోపియన్ యూనియన్ గురించి చెప్పాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం యూరోప్ కాంటినెంట్లో ఉన్న 27 దేశాలు కలిసి ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. దాని పేరు యూరోపియన్ యూనియన్. యూనియన్లో ఉన్న దేశాల మధ్య ప్రజలు ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ అండ్ వీసా కూడా అవసరం లేదు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వస్తువుల్ని ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా ఫ్రీగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలకి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు రష్యాకి యూరోపియన్ యూనియన్కి మధ్యలో ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్ అనే దేశం రష్యాకి అలాగే యూరోపియన్ యూనియన్కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే విషయం చెప్తాను. స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా ఏం చెప్పినా దాన్ని యూకే, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ వింటాయి. ఏం సమస్య వచ్చినా అన్నీ కలిసి పోరాడతాయి. సో అమెరికా ఇన్ని కంట్రీస్ని తనకి అనుకూలంగా ఉంచుకుంటుంది. దీన్నే స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు. ఇప్పుడు అమెరికాకి ఏం కావాలంటే రష్యాకి దగ్గర ఉన్న కంట్రీస్ని తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలి. ఎందుకంటే రష్యా మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాటి ద్వారా తీసుకోవచ్చని. అలాగే రష్యాకి ఏం కావాలి అంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న ప్రాంతాలన్నీ తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలి అని రష్యా అనుకుంటుంది. రష్యా బార్డర్ని కనుక గమనిస్తే ఇక్కడ ఇస్టోనియా, లాక్టివా, లిథునియా, బెలారస్, ఉక్రెయిన్ ఉన్నాయి. ఇవన్నీ యూరోపియన్ యూనియన్కి రష్యాకి మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా రష్యా ఏమనుకుంటుంది అంటే ఈ దేశాలన్నీ తన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలి అని అనుకుంటుంది. కానీ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ మాత్రం వాటిని తమ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవాలి అని ప్రయత్నిస్తున్నాయి. ఆల్రెడీ ఇన్స్టోనియా, లాట్వియా, లిథునివియా యూరోపియన్ యూనియన్లో కలిసిపోయాయి. అలాగే అవి నాటోలో కూడా కలిసిపోయాయి. నాటో అంటే ఏంటో చెప్తాను. 1940స్లో సోవియన్ మాటిమాటికి వచ్చి యూరోపియన్ కంట్రీస్ని ఆక్రమిస్తుందని, అలా జరగకూడదని కొన్ని యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం పేరే నార్త్ అట్లాంటిక్ లాటి ఆర్గనైజేషన్, నాటో. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏ దేశాలైతే ఉంటాయో వాటిలో ఏదైనా దేశాన్ని నాన్ నాటో కంట్రీస్ కానీ ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అప్పుడు నాటోలో ఉన్న దేశాలు అన్నీ కలిసి శత్రువులతో పోరాడాలి. నాటోలో ప్రస్తుతం 30 దేశాలు ఉన్నాయి. నాటోలో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్కి చెందిన దేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఈ 3 దేశాల తర్వాత బెలారస్ని, ఉక్రెయిన్ని కూడా తమ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి తెచ్చుకోవాలి అని అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ ప్రయత్నించాయి. వాటితో పాటు కలవాలని బెలారస్ని, ఉక్రెయిన్ని అడిగాయి. అక్కడే రష్యాకి కోపం వచ్చింది. పైన ఉన్న 3 చిన్న దేశాలు రష్యాకి పెద్దగా ఇంపార్టెంట్ కూడా కాదు, కానీ ఇవి పెద్ద దేశాలు. అందుకే ఈసారి రష్యా సీరియస్గా తీసుకుంది. మరి ఆలోచించినట్లయితే చైనా మిలిటరీ వచ్చి శ్రీలంకలో మిసైల్ని రెడీగా పెట్టుకుంటే ఇండియా కామ్గా ఉంటుందా? రష్యా మిలిటరీ వెళ్ళి మెక్సికోలో మిసైల్ని పెడితే అమెరికా కామ్గా ఉంటుందా? అలాగే నాటో మిలిటరీ వచ్చి ఉక్రెయిన్లో ఉంటే రష్యా కామ్గా ఉంటుందా? ఉండదు. అందుకే రష్యా వార్నింగ్ ఇచ్చింది బెలారస్కి మరియు ఉక్రెయిన్కి, నాటోలో జాయిన్ అవ్వకండి అని చెప్పింది. బెలారస్ మాత్రం రష్యా చెప్పింది వినింది, నాటోలో జాయిన్ అవ్వలేదు, యూరోపియన్ యూనియన్లో కూడా జాయిన్ అవ్వలేదు. ఉక్రెయిన్ మాత్రం రష్యా చెప్పింది వినలేదు, నాటోలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించింది. అసలు ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడానికి ఎందుకు ప్రయత్నించింది అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకో చెప్తాను. ఉక్రెయిన్లో చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి.
ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క విధంగా ఐడియాలజీ ఉంటుంది. అయితే వాటికి ఉన్న ఐడియాలజీ ప్రకారం పొలిటికల్ పార్టీలు అన్నింటినీ రెండు రకాలుగా విడదీయవచ్చు. ప్రో వెస్టర్న్ పొలిటికల్ పార్టీస్. సెకండ్ కేటగిరీ వచ్చేసి ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీస్. ప్రో వెస్టర్న్ అంటే ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ యుక్రెయిన్లో అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ కానీ ప్రవేశపెట్టే పాలసీస్ కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి అమెరికాకి అనుకూలంగా ఉంటాయి. ప్రో రష్యన్ అంటే ఒకవేళ ఈ కేటగిరీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆ పార్టీలో ఉండే రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ కానీ ప్రవేశపెట్టే పాలసీస్ కానీ అన్ని రష్యాకి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యుక్రెయిన్ కానీ యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అవ్వాలనుకుందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనుకుందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ట్యాక్సెస్ ని యుక్రెయిన్ తగ్గించిందనుకోండి, అది ప్రో వెస్టర్న్ డెసిషన్. ఒకవేళ ఏదైనా వస్తువుల్ని యూరోపియన్ కంట్రీస్ తో పోలిస్తే రష్యా నుంచే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుందనుకోండి, అది ప్రో రష్యన్ డెసిషన్. ఒకవేళ ఏమైనా ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ ఉంటే వాటిని రష్యన్ కంపెనీస్ కి ఇస్తే అది ప్రో రష్యన్ డెసిషన్. ఒకవేళ రష్యా ఏదైనా అడిగితే దాన్ని యుక్రెయిన్ చేసిందనుకోండి, అది ప్రో రష్యన్ డెసిషన్. ఈ విధంగా యుక్రెయిన్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అయితే 2010 లో యుక్రెయిన్ లో ప్రో రష్యన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రెసిడెంట్ పేరు విక్టర్ యానుకోవిచ్. అతనిది ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీ గనుక అతను ఏ డెసిషన్ తీసుకున్నా అది రష్యాకి అనుకూలంగా ఉండేది. అతను 2010 లో ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ఏంటో చెప్పే ముందు మీకు ఒక విషయం గురించి చెప్పాలి. 1991 లో సోవియట్ యూనియన్ నుంచి రష్యా మరియు యుక్రెయిన్ విడిపోయినప్పుడు రెండు దేశాల మధ్య కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి. వాటిలో ఒక అగ్రిమెంట్ ఏంటంటే క్రిమియాలో ఉన్న ఒక నేవల్ బేస్ ని 1991 నుంచి 2017 వరకు రష్యా ఉపయోగించుకోవచ్చని. బ్లాక్ సీ లో ఉన్న ఆ నేవల్ బేస్ రష్యాకి చాలా ముఖ్యం, ఎందుకంటే బ్లాక్ సీ ద్వారానే రష్యా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళగలదు. అయితే యుక్రెయిన్ ప్రెసిడెంట్ 2010 లో ఏం చేశాడంటే ఆ నేవల్ బేస్ ని ఉపయోగించుకునే పర్మిషన్ ని ఇంకో 25 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు, అంటే 2042 వరకు రష్యాకి పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చినందుకు గాను రష్యా 30% తక్కువ ధరకే యుక్రెయిన్ కి నేచురల్ గ్యాస్ ని సప్లై చేయడానికి అంగీకరించింది. ఈ డీల్ యుక్రెయిన్ ప్రజలకి నచ్చలేదు, ఎందుకంటే వేరే దేశం మిలిటరీ వచ్చి మా దేశంలో ఉండటం ఏంటని భావించారు. ప్రెసిడెంట్ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 2013 లో ఇంకొక గొడవ వచ్చింది. ఆ గొడవ ఏంటో చెబుతాను. యుక్రెయిన్ లో 70% యుక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు, 30% రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఉన్నారు. రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు రష్యా బోర్డర్ కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు, అంటే యుక్రెయిన్ కి తూర్పు వైపున రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిగతా ప్రాంతాల్లో యుక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే యుక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు తమ దేశం యూరోపియన్ యూనియన్ లో కలవాలని అనుకునేవాళ్ళు. అలా కలిస్తే తమకి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని, పాస్పోర్ట్ వీసా లేకుండా తమకి దగ్గరలో ఉన్న కంట్రీస్ కి ట్రావెల్ చేయొచ్చని, తమ దేశం నుంచి యూరోపియన్ యూనియన్ లో ఉన్న మిగతా దేశాలకి ఫ్రీగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చని, తమ జీవితాలు మెరుగుపడతాయని అనుకునేవారు. కానీ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఏమనుకునే వాళ్ళంటే యూరోపియన్ యూనియన్ తో కలిస్తే మనం పేదోళ్ళం అవుతామని, వాళ్ళు మనల్ని బానిసల్లాగా ట్రీట్ చేస్తారని, మన రిసోర్సెస్ అన్ని వాడుకుని మనకి తక్కువ డబ్బులు ఇస్తారని అనుకునేవాళ్ళు. సో యుక్రెయిన్ ప్రజల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యుక్రెయినియన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజల ఐడియాలజీ వెస్టర్న్ కంట్రీస్ కి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది, రష్యాని ద్వేషిస్తారు. అలాగే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజల ఐడియాలజీ రష్యాకి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది, వెస్టర్న్ కంట్రీస్ ని ద్వేషిస్తారు. అయితే 2013 లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే యూరోపియన్ యూనియన్ తో యుక్రెయిన్ ని కలపడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి నిరాకరించాడు. యుక్రెయిన్ లో 70% యుక్రెయినియన్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు గనుక వాళ్ళందరికీ ఆ డెసిషన్ నచ్చలేదు. ప్రెసిడెంట్ మీద తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. యుక్రెయిన్ ని యూరోపియన్ యూనియన్ లో కలపమని నిరసనలు చేశారు. ఆ నిరసనల్ని యూరోమైడెన్ మూవ్మెంట్ అని అంటారు. అలాగే రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు యుక్రెయిన్ ని యూరోపియన్ యూనియన్ తో కలపొద్దని నిరసనలు చేశారు. 70% ప్రజలు ప్రో వెస్టర్న్ ఉన్నారు గనుక వాళ్ళ మాటే చెల్లుతుంది. అందుకని ప్రో రష్యన్ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు ఏమని అడగడం మొదలు పెట్టారంటే, మీ పరిపాలన మాకు నచ్చడం లేదు, మీరు తీసుకునే డెసిషన్స్ పాలసీస్ మాకు నచ్చడం లేదు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాము, మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. ఆ ప్రో రష్యన్ ప్రాంతాలు ఏవేవంటే లుహాన్స్క్, డొనెట్స్క్,
క్రిమియా ప్రాంతాలు. నిరసనలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రెసిడెంట్ ని గవర్నమెంట్లో ఉన్న మిగతా వాళ్ళు పదవి నుంచి తీసేశారు. ఈ గొడవలు జరుగుతున్న సమయాన్ని అనువుగా భావించిన రష్యా వెంటనే తన మిలిటరీని క్రిమియాలోకి పంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. క్రిమియాకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. కొన్ని రోజుల తర్వాత రష్యా క్రిమియాలో ఓటింగ్ పెట్టింది. ఏమనంటే క్రిమియా ప్రజలు ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటారా లేదా రష్యాతో కలుస్తారా అని. 97% మంది ప్రజలు రష్యాతో కలుస్తామని ఓటింగ్ చేశారు. ఇక అప్పటి నుంచి క్రిమియా రష్యా దేశంలో కలిసిపోయింది. కానీ లుహాన్స్క్ డొనెస్క్ మాత్రం అలాగే నిరసనలతో మిగిలిపోయాయి. ఇండిపెండెన్స్ రాలేదు. 2014 లో యుక్రెయిన్ లో ఎలక్షన్స్ జరిగాయి. కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. అతను ప్రో వెస్టర్న్ పొలిటికల్ పార్టీకి చెందిన అతను. అందువల్ల లుహాన్స్క్ డొనెస్క్ ప్రాంతాల్లో నిరసనలు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఆ నిరసనకారులు ఆయుధాలను పట్టారు. యుక్రెయిన్ గవర్నమెంట్ ఆ నిరసనకారుల్ని తన మిలిటరీ చేత అణచివేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది. అలాగే రష్యా కూడా అనఫీషియల్ గా ఆ నిరసనకారులకి డబ్బుల్ని ఆయుధాలని సప్లై చేస్తూ వచ్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఆ గొడవల్లో చాలా మంది చనిపోయారు. కొన్ని సంవత్సరాలకి నిరసనకారులు ఆ ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. కానీ వాళ్ళకి కంట్రీ స్టేటస్ లేదు. యుక్రెయిన్ ఏమనుకుందంటే, ఒకప్పుడు రష్యా క్రిమియాని ఆక్రమించుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ఈ ప్రాంతాలని ఆక్రమిస్తుందేమోనని యుక్రెయిన్ అనుకుంది. రష్యాతో పోరాడాలంటే యుక్రెయిన్ మిలిటరీ సరిపోదని భావించిన యుక్రెయిన్ గవర్నమెంట్ అందుకే నాటోతో కలవడానికి ప్రయత్నించింది. ఇంతలోనే రష్యా ఆ రెండు ప్రాంతాలకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. తర్వాత ఆ రెండు ప్రాంతాలని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించింది. యుక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, తమ దేశంలో ఉన్న భూభాగాన్ని ఇంకో దేశం వచ్చి ఆక్రమిస్తుంది కనుక రష్యా చేస్తుంది తప్పని భావిస్తుంది. రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మా దేశంకి దగ్గరలో శత్రు దేశాలకు చెందిన నాటో ఉంటుందంటే మేమెలా ఒప్పుకుంటాము, అందుకే యుక్రెయిన్ లో నాటోని రానివ్వకుండా చేయడానికి ఇదంతా చేస్తున్నాము అని, ఈస్టర్న్ యుక్రెయిన్ లో అణచివేయబడుతున్న రష్యన్స్ కి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇదంతా చేస్తున్నామని రష్యా చెబుతుంది. అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఏమనుకుంటున్నాయంటే, ఇన్ని రోజులు తమతో స్నేహం చేసిన యుక్రెయిన్ కి సహాయం చేయాలని, రష్యా జస్ట్ యుక్రెయిన్ తో ఆగిపోదని, వీక్ గా ఉన్న మిగతా సోవియట్ యూనియన్ కంట్రీస్ తో కూడా యుద్ధానికి వస్తుందని, దానివల్ల యూరోపియన్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థ అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే రష్యా మీద ఎకనామిక్ శాంక్షన్స్ విధిస్తున్నామని చెబుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో భారత్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఒకవేళ యూరోపియన్ కంట్రీస్ కనుక రష్యా పైన దాడి చేస్తే ఈ వార్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే విషయాలపైన అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్.